ఎల్బి స్టేడియం లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఎల్బి స్టేడియం లో కార్యకర్తల కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి విజయవంతం చేసినందుకు దీపాదాస్ కుర్సీ గారి కూడా మీ అందరి తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, జాతీయ కార్యదర్శులు, సిడబ్ల్యూసీ సభ్యులు, రాష్ట్ర మంత్రివర్గ మిత్రులు, శాసనసభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ కమిటీ అధ్యక్షులు, ప్రాణ సమానులైన బూత్ స్థాయిలో మొన్నటి ఎన్నికల్లో గెలిపించిన కాంగ్రెస్ పార్టీ సైనికులైన మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్న మిత్రులారా, ఇవాళ పెద్దలు మల్లికార్జున్ ఖర్గే గారు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి అని ఈ వేదిక మీద పిలిచినప్పుడు ఈ కష్టం, ఈ శ్రమ, ఈ పదవి, ఈ హోదా మీ రక్తాన్ని చెమటగా మార్చి మీరు కఠోరమైన దీక్ష చేసి వీరోచితమైన పోరాటం చేయడం వల్లనే ఈ తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడం వల్లనే మీరేమంటే ఈరోజు ఇక్కడ నిలబడి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈరోజు గౌరవించబడుతున్నాడంటే మీ అందరి అభిమానం. మీరు గుండెల్లో పెట్టి చూసుకొని మీ భుజాల మీద పోషించు కాబట్టి ఈరోజు ఇంత గొప్ప గౌరవం దక్కింది. మిత్రులారా, ఇవాళ మీకు ఒక మాట గుర్తు చేయదలుచుకున్నా, మన నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మంటు టెండర్లో, మంచు కొండల్లో 150 రోజులు 4000 కిలోమీటర్లు అల్లు పెరగకుండా ఎంత కష్టం వచ్చినా, తుఫాను వచ్చినా, ఎవరు అడ్డం వచ్చినా ఆగకుండా కన్యాకుమారిలో మొదలుపెట్టిన పాదయాత్ర కశ్మీర్ వరకు కొనసాగించి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. వారు పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత మొదటి విజయం కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసాం, రెండవ విజయం హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసాం, మూడవ విజయం తెలంగాణ